హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అగ్రిసెట్ మోడల్ పేపర్ 19లో ఉన్నాము. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు మన అగ్రిసెట్ మోడల్ పేపర్ 19లో కొన్ని సిలిండ్రాలు అంటే ఏ తెగులు ఆశించడానికి ఏది సహాయపడుతుంది, అదేవిధంగా ఏ తెగులకి యాజమాన్య చర్యలు ఏం వాడాలి, ఓకే, ఈ రెండింటి మీద మనం బిట్స్ చూద్దాం. ఓకేనా? ఏ తెగులు అనేది అంటే ఒక తెగులు సోకాలంటే దేని ద్వారా ఏర్పడుతుంది, అదేవిధంగా ఆ తెగులకి నివారించడానికి ఏం వాడాలి అనే దానికోసం ఇప్పుడు మీకు సపరేట్గా అగ్రిసెట్ మోడల్ పేపర్ 19ని నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇవన్నీ కూడా షార్ట్ కట్ బిట్స్ అన్నమాట. ఓకేనా? ఈ షార్ట్ కట్స్ అనేవి కూడా తీసి మీకు మోడల్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క యాజమాన్య చర్యలు చాలా చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ఏ తెగులు దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, సరే చూద్దాము. ఇప్పుడు మనం చూసుకుంటే నానుడి తెగులు సోకించే శిలీంధ్రం ఏంటి? నానుడి తెగులు అనేది సాధారణంగా నారుమడల్లో వస్తుంది. ఓకేనా? నారుమడల్లో ఎక్కువగా వచ్చేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నారుమడల్లో ఎక్కువగా ఆశించేది నానుడి తెగులు. ఎందుకంటే ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక నారుమడల్లో. ఓకేనా ఫ్రెండ్స్? అది సో ఈ యొక్క నానుడి తెగులు అనేది రావడానికి, ఓకేనా, నానుడి తెగులు సోకించే శిలీంధ్రం ఏంటంటే చూద్దాము. సో ఫ్రెండ్స్, మనం దానికి ఆన్సర్ చూసుకుంటే మనం ఇప్పుడు నానుడి తెగులు సోకించే శిలీంధ్రం ఏంటంటే ఎరిసిఫై, అదేవిధంగా యూరినల్స్, పిథియం పైటోప్తరా, యూస్టిల్ ఆరిజిన్స్ అనే ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క ఆప్షన్స్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే నానుడి తెగులు సోకించే శిలీంధ్రం ఏంటంటే పిథియం పైటోప్తరా. ఓకేనా? ఓకే, అదేవిధంగా చూద్దాం వడల తెగులు సోకించే శిలీంధ్రం. వడల తెగులు సోకించే శిలీంధ్రం ఏంటి? సో మనం వడల తెగులు సోకించే శిలీంధ్రం చూసుకుంటే మనం యూజేరియం. ఓకేనా? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే, యూజేరియం అనేది ఆన్సర్గా చెప్పుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ బుట్ చూసుకుంటే వేరుపుళ్ళు తెగులు సోకించే శిలీంధ్రం. సో గైస్, మీకు ఈ షార్ట్ కట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే మెటీరియల్స్లో ఎక్కడెక్కడో ఏ క్రాప్ల్లో ఏది ఉంటుందో తెలియదు. సో అన్ని క్రాప్ల్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఫిల్టర్ చేసి తీసుకుని రావడం జరిగింది. ఓకేనా? అదనమాట. ఇప్పుడు ప్యాథాలజీ చూసుకుంటే ప్యాథాలజీలో చాలా రకాల తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగుళ్ళలో ఏ తెగుళ్ళు అనేది ఏ దేని ద్వారా వ్యాపిస్తుంది అనేది అన్నీ తీసేసి ఒక చోట చేర్చి చదువుకుంటే మనం చాలా చాలా సింపుల్గా ఉంటుంది అనే ఆలోచనతో మీకు ఇవన్నీ కూడా ఇక్కడే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా? చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక చూస్తే వేరుకుళ్ళు తెగులు సోకించే శిలీంధ్రం ఏంటి? సో గైస్, మనం చూస్తే రైజోక్టోనియా మాక్రోఫోమియా. ఓకేనా? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అదేవిధంగా డౌనీ మిల్డ్యూ తెగులు సోకించే శిలీంధ్రం. డౌనీ మిల్డ్యూ తెగులు సోకించే శిలీంధ్రం ఏంటంటే పెరినోస్క్లెరోస్పోరా స్వర్గే. అంటే పెరినోస్పోరా స్పిరోస్పోరా. ఓకేనంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు పెరినోస్క్లెరోస్పోరా స్వర్గే అని చెప్పింది జొన్నలో డౌనీ మిల్డ్యూ తెగులు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు డౌనీ మిల్డ్యూ తెగులు సోకించే శిలీంధ్రం ఏంటంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సరే చూసుకుంటే బూడిద తెగులను సోకించే శిలీంధ్రం ఏమిటి అంటే మనకి అక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎరిసిఫై
ఇంకా బూడిద తెగులకు సోకించేటువంటి శిలీంద్రం ఏంటంటే ఎరిసిఫే. ఓకేనా? అదేవిధంగా తుర్పు తెగులు సోకించే శిలీంద్రం, తుర్పు తెగులను సోకించే శిలీంద్రం ఏంటి? తుర్పు తెగుల్ని సోకించే శిలీంద్రం ఏంటంటే యూరిడెనల్స్. ఓకేనా? ఆప్షన్ ఏ. ఓకేనా? బూడిద తెగులను సోకించే శిలీంద్రం ఏమో ఎరిసిఫే, తుప్పు తెగులను సోకించే శిలీంద్రం ఏమో యూరిడెనల్స్. కాటుకు తెగులని సోకించే శిలీంద్రం ఏంటంటే యూస్టిలారిజన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? యూరిడెనల్స్ అంటే తుప్పు తెగులు, యూస్టిలారిజన్స్ అంటే కాటుకు తెగులు. గుర్తుండి, గుర్తుపెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అగ్గి తెగులకి వాడేటువంటి యాజమాన్య చర్య ఏంటి? సో గైస్, మనకి సాధారణంగా ఈ అగ్గి తెగులు అనేది వరిలో వస్తుంది. ఓకేనా? లీఫ్ బ్లాస్ట్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ యొక్క అగ్గి తెగులకి, అంటే అగ్గి తెగులు నివారించడానికి వాడేటువంటి యాజమాన్య చర్య ఏంటి? సో ఫ్రెండ్స్, ఎక్కువగా మనకి కగ్గర్ సెట్లో అడిగితే అగ్గి తెగులు నివారించడానికి వాడే రసాయన చర్య ఏంటి, అదేవిధంగా మామిడిలో బూడి తెగులకు వాడేటువంటి, బూడి తెగులకు వాడేటువంటి యాజమాన్య చర్య ఏందని అడుగుతాడు. ఓకేనా? సో చూద్దాం మనం ఇప్పుడు. సో చూసుకుంటే మనం అగ్గి తెగులకు వాడే యాజమాన్య చర్య ఏమిటి అంటే ట్రైసోగ్లోజోల్ 0.6. ఓకే, 0.6 ఎంఎల్ పర్ లీటర్. గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పక్కన ఉన్నది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ట్రైసోక్లోజోల్ 0.6 ml, 0.6 గ్రామ్స్ పర్ లీటర్ అంటే గైస్ 0.6 అనవచ్చు, 0.06 అనవచ్చు, 0.006 అనవచ్చు, 6 ml లేదంటే 6 grams, 6 ml ఇలా ఇవ్వచ్చు. చాలా చాలా జాగ్రత్తగా మీరు అది పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. ట్రైసోక్లోజోల్ 0.6 grams పర్ లీటర్ వాటర్. ఓకేనా? సో అదేవిధంగా బూడిద తెగులకు వాడేటువంటి యాజమాన్య చర్య ఏమిటి? బూడిద తెగులకు వాడేటువంటి యాజమాన్య చర్య ఏమిటి అంటే, బూడిద తెగులు అంటే ఎక్కువగా మనకి మామిడిలో బూడిద తెగులకు వాడే యాజమాన్య చర్య ఏమిటని ఎక్కువగా అడుగుతుంటాడు. సో అది గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, ఏ బూడిద తెగులకైనా కానీ మనం వాడేది ఏమిటంటే గంధకం. ఓకేనా? గంధకం కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎర్గాటుగా వాడేటువంటి యాజమాన్య చర్య, ఎర్గాటు తెగులు అనేది ఎక్కువగా మనకి జొన్న మరియు సజ్జలో మనం గమనిస్తూ ఉంటాము. ఓకేనా? సో ఈ యొక్క ఎర్గాటు తెగులకు వాడేటువంటి యాజమాన్య చర్య ఏంటి అంటే చూస్తే మనం గాయస్ చూద్దాం. ఇప్పుడు ఆప్షన్ బి అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చు, 10% ఉప్పు ద్రావణం అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం ఈ యొక్క యాజమాన్య చర్యలు చాలా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అగ్గి తెగులకి ట్రైసోక్లోజోల్, బూడి తెగులకి గంధకం, ఎర్గాటు తెగులకి 10% ఉప్పు ద్రావణం, అలా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, గడ్డదుబ్బు తెగులకి వాడేటువంటి యాజమాన్య చర్య ఏమిటి? గడ్డదుబ్బు తెగులకి వాడేటువంటి యాజమాన్య చర్య ఏమిటంటే ఆప్షన్ చూసుకుంటే గంధక పొడి, గాలిలో మిళితమైనటువంటి వేడి ఆవిరిని 50 degrees నుంచి 1 గంట వరకు ఉంచడం, లేదంటే 10% ఉప్పు ద్రావణం, లేదంటే ట్రైకోజోల్. గైస్ ఇప్పుడు మనం చూసుకుంటే గంధకం అనేది మనం ఏం చెప్పుకున్నాం, బూడిద తెగులకు అని చెప్పుకున్నాం. ఓకేనా? 10% ఉప్పు ద్రావణం అనేది మనం ఎర్గాటు తెగులకు అని చెప్పుకున్నాము, అదేవిధంగా ట్రైసోక్లోజోల్ అనేది వరిలో అగ్గి తెగులకు అని చెప్పుకున్నాం. ఓకేనా? ఈ మూడు కూడా దేని దానికి ఉన్నాయి, అక్కడ డిఫరెంట్గా ఉంది. గాలితో మిళితమైనటువంటి వేడి ఆవిరిని 50 degrees బాగా వేడిగా ఉంచి 1 గంట సేపు అలాగే ఉంచాలి, అప్పుడు మాత్రమే గడ్డదుబ్బు తెగులు అనేది యాజమాన్య చర్యగా తీసుకోవచ్చు మనం. గడ్డదుబ్బు తెగులు అనేది ఎక్కువగా గడ్డదుబ్బు తెగులు చెరుకులో చేస్తారు. ఇది ఎక్కువగా గడ్డదుబ్బు తెగులు అనేది చెరుకులో చేస్తారు కదా, ఆ యొక్క చెరుకు ముక్కలు ఏంటంటే 50 degrees వద్ద మనం
బాగా వేడి చేసి 1 అవర్ కానీ ఉంచితే దాని యొక్క శిలీంధ్రం అనేది చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో అదేవిధంగా కాడు తెగులకు వాడేటువంటి యాజమాన్య చర్య ఏమిటి? కాటుక తెగులకు వాడి యాజమాన్య చర్య. సో గైస్ ఈ రెండు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు గడ్డి దుబ్బు తెగులకు అయితే గాలితో మిళితమైనటువంటి వేడి ఆవిరి అనేది 50 డిగ్రీలు మాత్రం ఉక్కంట ఉంచాలి. కానీ కాటుక తెగులకు వచ్చేసరికి ఈ యొక్క గడ్డి దుబ్బు తెగులు కాటుక తెగులు రెండు కూడా మనకి చెరుకులోనే వస్తాయి. ఓకే, ఈ యొక్క చెరుకు ముచ్చలని మనం ఏం చేస్తామంటే ఈ కాటుక తెగులకైతే గాలితో మిళితమైనటువంటి వేడి ఆవిరిని 51 డిగ్రీల వద్ద 2 గంటలు ఉంచాలి. ఓకేనా, ఈ గడ్డి దుబ్బు తెగులకైతే 50 డిగ్రీల వద్ద గంట ఉంచాలి, కాటుక తెగులకైతే 51 డిగ్రీల వద్ద 2 గంటలనే ఉంచాలి. డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో అదేవిధంగా వైరస్ తెగులకు వాడేటువంటి యాజమాన్య చర్య ఏది? వైరస్ తెగులకు వాడేటువంటి యాజమాన్య చర్య ఏమిటి అంటే, సో గైస్ ఆప్షన్ డి అనేది మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 150 గ్రాములు ట్రైకోసోడియం ఇంకా ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ తోటి విత్తన శుద్ధి అనేది చేస్తే ఓకేనా మనకి వైరస్ తెగుళ్ళు అనేవి చాలా వరకు కూడా రావన్నమాట. ఓకేనా, ఏంటి 150 గ్రాములు ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్తో విత్తనం శుద్ధిగా చేసినట్టు మనం 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్తో అసలు మనం వైరస్ తెగుళ్ళ నుండి తప్పించుకోవచ్చు అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో అదేవిధంగా చూద్దాము గడ్డి దుబ్బు తెగులు వ్యాప్తి చేయ కారకాల చర్య ఏమిటంటే, అంటే గడ్డి దుబ్బు తెగులకు మనం ఏమని చెప్పుకున్నాం ఇక్కడ, మనం గడ్డి దుబ్బు తెగులు నివారణకి ఏమన్నాము, గాలిలో మిళితమైనటువంటి వేడి ఆవిరిని 50 డిగ్రీల వద్ద మనం 1 గంట ఉంచాలని చెప్పాం కదా. ఈ యొక్క గడ్డి దుబ్బు తెగులు అనేది వ్యాప్తి చేసేటువంటి కారకం ఏంటంటే చూద్దాం గాయస్. మనం గడ్డి దుబ్బు తెగుల్ని వ్యాప్తి చేసే కారకం ఏంటంటే పేను బంక అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం పేను బంక అని తెలుసుకున్నాం కదా, ఈ యొక్క గడ్డి దుబ్బు తెగులు వ్యాప్తి చేసే ఈ యొక్క కారకం అనేది పేను బంక. కాబట్టి ఈ యొక్క పేను బంక పోవాలి అంటే మనం యాజమాన్య చర్య ఏమని చెప్పుకున్నాం, 50 డిగ్రీల వద్ద. ఓకే, మనం 50 డిగ్రీల వద్ద 1 గంట కనుక ఉంచినట్లయితే సరిపోతుంది అన్నమాట. కాబట్టి మనకి ఇంకో విధంగా కూడా అడగడానికి ఆస్కారం ఉంది. అక్కడ మీరు గుర్తుపెట్టినట్టయితే మీరు అక్కడ చూడండి, గాలితో మిళితమైనటువంటి వేడి ఆవిరి ఓన్లీ వాటర్లో కాదు చేయాల్సింది, ఫాగ్. ఓకేనా, ఫాగ్ రావాలి, ఆ ఫాగ్ అనేది హీట్లో ఉండాలి. ఓకేనా, గాలితో మిళితమైనటువంటి వేడి ఆవిరి. ఇంకో ఆప్షన్లో ఫుల్గా నీటిని 50 డిగ్రీల వద్ద మరిగించి 1 గంట ఉంచాలని కాదు ఇచ్చినాడు, గాలితో మిళితమైనటువంటి వేడి ఆవిరి అనమాట. ఓకేనా, ఒక డిఫరెన్స్ తెలుసుకొని చాలు. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు మనకి మీకు PDFs కావాలంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, చాలామందికి కూడా మేము PDFs పంపించడం జరిగింది. అదేవిధంగా మనకి అగ్రిసెట్ ప్రిపరేషన్, ఓకే అగ్రిసెట్ ఛాంపియన్స్ అని మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ మన మీ నా నెంబర్ కావాలంటే ప్రీవియస్ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా చాలా వాటిలో ఇచ్చాను. ఓకేనా, మెసేజ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఆ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడమే కాక మీకు PDFs కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో అదేవిధంగా చూద్దాం ఇప్పుడు మనం పిల్లోడి తెగులు. ఓకే, పిల్లోడి తెగులు వ్యాప్తి చేయ కారకాలు ఏవి అంటే చూద్దాం. పిల్లోడి చీపురకడ తెగులు అనేది వస్తూ ఉంటాయి ఎక్కువగా మనకి. ఓకేనా, ద్రాక్షలో కూడా గమనించవచ్చు మనం. సో చూద్దాం ఫ్రెండ్స్, పిల్లోడి తెగులను వ్యాప్తి చేసే కీటకాలు ఏమిటి అంటే చూద్దాం. సో పిల్లోడి తెగులు వ్యాప్తి చేసే కీటకం ఏంటంటే పచ్చదోమ. ఓకేనా, పచ్చదోమ స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ని సోకే సింపడం చాలా చాలా సింపుల్. ఇది అంటే స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేది ఎక్కువగా కందిలో వస్తుంది, ఓకే 2 గ్రాములో వస్తుంది. ఈ యొక్క స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేది నల్లి. ఓకేనా, మనకి ఉట్టిగా నల్లి అని ఇవ్వడు కొన్ని కొన్నిసార్లు కింద వివిధ రకాల పేర్లు ఇస్తాడు. సో స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేది వ్యాప్తి చేసే కారకం ఏంటి అంటే నల్లి. కానీ ఆ నల్లికి ఇంకో పేరు కూడా ఉంది, ఓకే అస్సేరియం కజాని. ఓకే, ఆ నల్లిని అస్సేరియం కజాని నల్లి అంటారు.
ఓకేనా, కందిలో కనుక స్టెరిలిటీ, ఓన్లీ కందిలో కనుక స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ వస్తే దాన్ని కారకం ఏంటంటే అస్సేరియన్ ఖజానీ నల్లి అంటారు. ఓకే, ఖజానీ అనేది కంది సైంటిఫిక్ నేమ్ అనమాట, ఖజానస్ ఖజానా అంటారు కదా. సో చూస్తే ఇప్పుడు స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేది నల్లి ద్వారా, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. స్ట్రిప్సిజా చెగులు, ఓకే, స్ట్రిప్సిజా చెగులు అనేది ఎలా ఏర్పడుతుంది అంటే పెయిన్ మంక ద్వారా ఏర్పడుతుంది. ఓకేనా, సో అదేవిధంగా వెర్రి తెగులు, వెర్రితల తెగులు అనేది, వెర్రి తెగులు లేదా బంచి టాప్ వైరస్ అని అంటారు. ఈ యొక్క వెర్రి తెగులు లేదా బంచి టాప్ వైరస్ అనేది మనకు సాధారణంగా అరటిలో వస్తుంది. ఓకేనా, అరటిలో ఈ యొక్క వెర్రి తెగులు లేదా బంచి టాప్ వైరస్ అనేది వస్తుంది. బంచి టాప్ అనే పేరులోనే ఉంది, టాప్లో పైన ఆ యొక్క అరటి మొక్క, అరటి యొక్క చెట్టు యొక్క పైన వస్తుందన్నమాట ఈ తెగులు. ఓకేనా, సో దీనికి కారకం ఏంటంటే ఈ తెగులు రావడానికి పేను బంక అని చెప్పుకోవచ్చు. ఓకేనా, పేను బంక, ఈ యొక్క పేను బంక శాస్త్రీనామం వచ్చేసరికి దీంట్లో ఈ యొక్క విరుత తెగుల్లో వచ్చేటువంటి పేను బంక యొక్క శాస్త్రీనామం వచ్చేసరికి పెంటలోనియా నైగ్రో నెర్వోసా అంటారు. ఓకేనా గైస్, పెంటలోనియా నైగ్రో నెర్వోసా. ఓకే, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. పల్లాకి తెగులు వ్యాప్తి చేయ కారకం ఏంటి? పల్లాకి తెగులు వ్యాప్తి చేయ కారణం ఏంటంటే తెల్లదోమ. ఓకేనా, పల్లాకి తెగులు తెల్లదోమ, గుర్తుపెట్టేసుకోండి. ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, ఏ పంటలో అయినా సరే, ఒక పంటనే కాదు ఏ పంటలో అయినా సరే పల్లాకి తెగులు వ్యాప్తి చేసేది తెల్లదోమ. నేను దీనికి మీకు షార్ట్ కట్ కూడా చెప్పాను, పల్లాకి తెగులను వ్యాప్తి చేసే కారకం పిటి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, పిటి, పిపి కాదు, పల్లాకి తెగులు పేను బంక అయితే కాదు, పల్లాకి తెగులు తెల్లదోమ అంటే పిటి, గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా గైస్, అది మనం సాధారణంగా కనిపిస్ అవ్వకుండా మనం మనమేమనుకుంటే పల్లాకి తెగులను వ్యాప్తి చేయగలుగుతాం పేను బంక అంటే పిపి అని ఉంది, సో పిపి అనేది ఇక్కడ అవ్వదు, సో పిపి అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. సో పిటి, పిటి పల్లాకి తెగులు తెల్లదోమ. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా మొవ్వకుళ్ళు తెగులు వ్యాప్తి చేయ కారకం, మొవ్వకుళ్ళు తెగులు వ్యాప్తి చేయ కారకం ఏంటంటే మొవ్వకుళ్ళు తెగులు కనుక మనకి తామర పురుగుగా చెప్పుకోవచ్చు, కలోత్రిప్స్ ఇండికాస్. ఓకేనా, మొవ్వకుళ్ళు తెగులు కారకం ఏంటంటే తామర పురుగు, కలోత్రిప్స్ ఇండికాస్. సో అదేవిధంగా టుంగురో తెగులు వ్యాప్తి చేయ కారకం ఏంటి? టుంగురో వైరస్. సో గైస్, ఈ టుంగురో వైరస్ అనేది మనకి వరిలో రావడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా టుంగురో వైరస్ వ్యాప్తి చే కారకం ఏంటంటే టుంగురో వైరస్ పచ్చదోమ. ఓకేనా, పచ్చదోమ టుంగురో వైరస్ పచ్చదోమ. సో అదేవిధంగా గ్రాసిస్టెంట్ తెగులు, ఓకేనా, గ్రాసిస్టెంట్ తెగులు ఏర్పడేటువంటి, ఐ మీన్ గ్రాసిస్టెంట్ తెగులు అనేది ఏర్పడడానికి దోహదపడేటువంటి కారకం ఏంటి? గ్రాసిస్టెంట్ వైరస్ అంటే టుంగురో వైరస్ అనేది పచ్చదోమ ద్వారా ఏర్పడుతుంది, గ్రాసిస్టెంట్ వైరస్ అనేది సుడిదోమ వల్ల ఏర్పడుతుంది, నీలి పర్వతాలు యూజెన్సీ. ఓకే, ఈ యొక్క టుంగురో వైరస్ అండ్ గ్రాసిస్టెంట్ వైరస్లు అనేవి మనకు సాధారణంగా వరిలో గమనిస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఒక గమనించారు కదా, గ్రాసిస్టెంట్ వైరస్ అనేది సుడిదోమ ద్వారా మనకి రావడం జరుగుతుంది. సో గైస్ చూసారు కదా, మనకి ఇక్కడ మన నేను ఎలా ఇచ్చానో గమనించుంటారు మీరు, ఏ తెగులు అనేది తీ కారకం ద్వారా వ్యాప్తి చెందుతుంది, సో అదేవిధంగా ఏ తెగులకి ఏ యాజమాన్య చర్యలు అనేది పాటించాలి. ఓకేనా, ఈ యొక్క తెగుళ్ళ యాజమాన్యాలు కానీ, ఓకే, ఏ తెగులు ఏ కారకం ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఈ రెండు టాపిక్స్ మీద బిట్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా దీని మీదే వీటిలోంచే ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు తెగులు ఏ కారకం ద్వారా వస్తుంది అనేది ఒక మార్కు వస్తుంది, ఖచ్చితంగా ఒక మార్కు వస్తుంది, తెగుళ్ళ యాజమాన్యం మీద ఒక మార్కు వస్తుంది. ఓకేనా,
నేను చెప్పాను చూసారా, ట్రైసోక్లోజోలు, ఓకేనా, బూడిద తెగులకి ఏం వాడాలి, గంధకం పొడి, ఇలా మళ్ళీ గడ్డిదుబ్బు తెగులకి కాడుగు తెగులకి డిఫరెన్స్ చూసారు కదా. ఈ గడ్డిదుబ్బు తెగులకి కాడుగు తెగులకి డిఫరెన్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నీటిలో అందిస్తున్నాడా లేదంటే నీటి ఆవిరిలో ఇస్తున్నాడా మీరు గమనించాలి, ఓకేనా. గడ్డిదుబ్బు తెగులకి అయితే మనం ఏం చెప్పుకున్నాం, 50 డిగ్రీలు 1 అవర్, ఓకే. కాడుగు తెగులకి అయితే 51 డిగ్రీలు 2 అవర్స్. ఇలా డిఫరెన్స్ కనుక మీరు చాలా జాగ్రత్తగా పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటే, గాయస్ మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను, మనకి తెగుళ్ళు యాజమాన్యంలో కానీ, ఓకే, తెగులు వ్యాపించే కారకం గురించి కానీ అడిగాడు అంటే ఈ వీడియోలోంచే, ఓకే, నేను ఇక్కడ చెప్పిన బిట్లోంచి అది ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా. ఇవి కనుక మీరు కానీ నేర్చుకుంటే, ఇవి దగ్గర దాదాపు ఒక 25 బిట్స్ వరకు ఉన్నాయి, ఈ 25 షార్ట్కట్స్ కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు ఖచ్చితంగా ఇంట్లోంచి వస్తాయి, ఓకేనా. అది ఎక్కువగా మనకు అడిగేది మామిడిలో బూడిద తెగులు నివారణ ఏంటి అని అడుగుతాడు. బూడిద తెగులు నివారణ ఒకటే, గంధకం పొడి, ఓకేనా. అదేవిధంగా వరిలో ట్రైసోక్లోజోల్ 0.6 గ్రామ్స్ పర్ లీటర్ వాటర్, ఓకే, అది. సో ఇలా అన్నీ కూడా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా, ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి టుంగులో తెగులు అనేది ఒకటి అడుగుతుంటాడు, పచ్చదోమ. అదేవిధంగా చూసుకుంటే పల్లాకి తెగులు వ్యాప్తి చేయ కారకం తెల్లదోమ చెప్పుకున్నాం కదా. అదేవిధంగా లాస్ట్ బిట్ గ్రాస్టెంట్ వైరస్ అనేది ఏ విధంగా దేని ద్వారా వస్తుందంటే సుడుదోమ, ఒక నీళ్ళు పర్వతంలో నుంచి, ఇలాగా అడుగుతుంటాడు. చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను, ఓకేనా. మన వీడియోస్ మన డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడాలి. సో మన డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైనా మీ జూనియర్స్ కానీ, ఓకే, మీ సూపర్ జూనియర్స్ కానీ ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, ఓకే. మనం నేర్చుకునే సబ్జెక్ట్ అనేది 10 మందికి యూజ్ అయితే అంతకుమించిన ఆనందం ఏది ఉండదు, ఓకేనా. మనం నేర్చుకోవడమే కాదు మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్పించినట్లయితే మనకి 100% సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఓకే. అది ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. మన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఏ విధంగా ఇంకా కొత్త వీడియోలు కావాలనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్, ఓకే. సో మరి ఇంకా లేట్ చేయకుండా మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ ఇన్, బై బై అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.